हाई व्यूअर्स, वेलकम बैक टू माय चैनल वास्तु शिवल आफ्नेट्ल। सो टुडे नेन माय चैनल जेल मास्क ओकटि चूपिंचबोतुन्नानु। सो फस्ट आफ् आल् इदि एंदुकु चेप्तानु, बेबी हेयर कोसम अंडि। अंटे बेबी हेयर अंटे मनकि चिन्न चिन्न हेयर उंटवि, कोंतमंदिकि एक्कुव आडपिल्लकि इदि इक्कड उंटुंदि अंड इक्कड चिन्न चिन्न हेयर अनेदि उंटुंदि। सो नाकु एंदुकु वच्चिंदंटे ओक 5 मंथ्स बैक ओक वीडियो रिलीज़ चेशानु कदा ना हेयर अंता पोयिंदि अनेसि। सो आ इन्सिडेंट तर्वात नाकु बेबी हेयर अनेदि बागा एक्कुवैपोयिंदि, अंटे हेयर कट अयिपोयिंदि कदा। सो नेनैते अप्पुडु जस्ट लव तग्गिद्दि अंतेले अनुकुन्नालै, कानी बेबी हेयर अनेदि नाकु बागा वच्चेसिंदि। हेड बात चेसिन फस्ट डे वरकु ओके, कानी नेक्स्ट डे इदंता रफ्गा अयिपोवडं, इक्कडंता रफ्गा अयिपोवडं అండ్ ఇక్కడ ఇదంతా కూడా చాలా ఫ్రీజీగా అయిపోతుంది। సో ఇక అప్పుడు నేను ఈ మాస్క్ అనేది యూస్ చేస్తున్నాను। సో చాలా స్మూత్ గా ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్ మాస్క్ నేను నా హెయిర్ అన్నమాట, చాలా స్మూత్ గా ఉంది। అంటే మనకి బాగా ఓవర్ స్మూత్ గా ఉన్నా కానీ హెయిర్ అనేది డల్ అయిపోతుంది, అంటే ఫ్లాట్ గా అయిపోతుంది। కొంచెం రఫ్ గా ఉంటే ఏంటంటే కొంచెం హెయిర్ కొంచెం ఒత్తుగా అట్లా అనిపిస్తుంది, కానీ బాగా స్మూత్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆయిల్ పెట్టి దువ్వేస్తే ఎలా ఉంటుంది। సో అలా ఆ మాస్క్ తర్వాత నా హెయిర్ చాలా స్మూత్ అయిపోతుంది। सो मीत षेर जेल मास्क वीडियो शूट। सो ई जेल मास्क कोसम जेल इंट प्रिपेर हेयर जेल अने आलरेडी हेयर जेल तो शांपू बाटल चूपा अंत मेजरमेंट्स तेरा उन्मा दी फस्ट जेल की मैं यूज फ्लैक्स सीड्स अंडी। फ्लैक्स सीड्स अने हेयर की स्किन की चला चला मंचिद, फ्लैक्स सीड्स विटामिन ई एक्कुव उंटुंदी, रिच ऑफ विटामिन ई अंड फ्लैक्स सीड्स ओमेगा फैटी एसिड्स उंटाई, ఎక్కువ అమౌంట్లో విటమిన్ యూ ఉంటుంది। ఫ్లాక్స్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేది ఫ్రీజినెస్ తగ్గుతుంది, అంటే బాగా ఏమంటారు చిక్కు చిక్కుగా ఉన్న జుట్టు కాస్త స్మూత్గా అవుతుంది, డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ పోతాయి, అంటే రీగ్రోత్ ఉంటుంది। డ్యామ్ షూర్గా చెప్తున్నాను, హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది అనమాట। సో ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి। ఆ ఫ్లాక్స్ సీడ్స్ బెనిఫిట్స్ చెప్పేస్తే వీడియో లెంత్ అయిపోతుంది, వీడియో లెంత్ అయిపోతుందని నేను జెల్ కూడా సెపరేట్గా చూపించకుండా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, కేర్ఫుల్గా చూడండి। ఇంకా ఫస్ట్ అయితే జెల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, ఒక 1 గ్లాస్ వాటర్ మనం స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత ఒక హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటాము। ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం యూస్ చేసే దాన్ని బట్టి తీసుకోవాలండి మెజర్మెంట్. ఇప్పుడు నేను మాస్క్ తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ తీసుకుంటున్నాను, హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ ఒక 1 గ్లాస్ వాటర్లో యాడ్ చేసేసుకొని ఒక 5-10 మినిట్స్ బాగా తిప్పుతూ ఉంటే మనకి వాటర్ అనేది జెల్ లాగా అయిపోతుంది। సో అలా అయిపోయిన తర్వాత మనం వడగట్టేసేయాలి, వేడి మీదే వడగట్టాలి, చల్లారిపోతే ఆ జెల్ ఏమవుతుందంటే ఇంకా థిక్గా అయిపోయి మీకు వడగట్టడం కుదరదు, చల్లన్నాక వేడి మీద వడగట్టి పెట్టేసేయండి। సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ హెయిర్కి పాయలు పాయలు తీసుకొని చక్కగా ఆ జెల్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి। ఎక్కువైతే నేను ఇటు సైడ్స్ బాగా అప్లై చేస్తాను, నాకు బేబీ హెయిర్ అనేది నెక్స్ట్ ఇదంతా బాగా చాలా పిచ్చి జుట్టు చింపిరి జుట్టులా వచ్చేస్తుంది, చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది అలా అయిపోతుంది। సో నాకైతే ఆ ఇన్సిడెంట్ వల్ల అయింది, అలా కాకుండా కొంతమందికి కామన్గానే హెయిర్ టైప్ బట్టి కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు। సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా మొత్తం ఆల్ ఓవర్ హెడ్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి, అండ్ హెయిర్ కూడా ఇంకా ఉంటే నేను హెయిర్ అంతా కూడా హెయిర్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అప్లై చేస్తున్నాను। ఎండింగ్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల యూజ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయండి, కొంచెం రెడ్గా అవుతూ ఉంటుంది కదా అది కూడా తగ్గుతుంది అనమాట। ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ఈ ఫ్లాక్స్ సీడ్స్ బెనిఫిట్స్ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఐకాన్స్లో కానీ ప్రొవైడ్ చేస్తాను ఫ్లాక్స్ మీద యూస్ చేసినట్లయితే। సో ఆల్ ఓవర్ హెడ్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఒక కవర్ పెట్టేసుకోండి, మీ దగ్గర షవర్ క్యాప్సే ఉండవసరం లేదు, ఇంట్లో ఉండే పాలిథిన్ కవర్ అయినా పర్లేదు, అట్లా పెట్టేసుకుంటే ఏంటంటే త్వరగా డ్రై అయిపోకుండా ఉంటుంది। ఇదొక 20 మినిట్స్ ఉంచుకోవాలండి, 20 మినిట్స్ తర్వాత మీరు ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు। హెయిర్ వాష్ చేసేటప్పుడు మైల్డ్గా షాంపూ కూడా యూజ్ చేయొచ్చు, షాంపూ కన్నా కూడా షాంపూ వాటర్స్ యూజ్ చేయండి। నేను షాంపూ వాటర్ సిరీస్ అనేది చేశాను, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లైక్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను। సో షాంపూ వాటర్తో హెడ్ బాత్ చేసేయండి, హెడ్ బాత్ చేసేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి, చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు మీకు చూస్తున్న తెలిసిపోతుంది, చాలా స్మూత్గా షైనీగా ఉంటుంది అనమాట। ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హెయిర్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, షైన్ అవుతుంది, స్మూత్ అవుతుంది, ఆ స్ప్లిట్స్ తగ్గుతాయి, డ్యామేజ్ క్లియర్ అవుతుంది, రీగ్రోత్ ఉంటుంది। సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, తప్పకుండా ఎవరికైనా ఫ్రీజ్గా హెయిర్ ఉంటున్నా మీరైతే షోర్గా ట్రై చేయండి, రిజల్ట్స్ అనేది చాలా చాలా బాగుంటాయి, మీరే అనుకోరు అనమాట అంత బాగా ఉంటుంది।
ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలండి. ఇది స్కిన్కి హెయిర్కే కాదు, మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అండ్ ఉమెన్స్కి అయితే ఇర్రెగ్యులర్ మెన్సెస్తో బాధపడే వాళ్ళకి రెగ్యులర్ మెన్సెస్ కూడా వస్తాయన్నమాట. ఇంకా మీరు గమనిస్తే సెలబ్రిటీస్ వాళ్ళ డైట్లో డైలీ కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకుంటారు. డైరెక్ట్ తీసేసుకుంటారు అనమాట. సలాడ్స్లో తీసుకుంటారా, నైట్ డిన్నర్లో తీసుకుంటారా, ఎప్పుడు తీసుకుంటారా అనేది పక్కన పెడితే సెలబ్రిటీస్ అందరూ కూడా 2 టేబుల్ స్పూన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ తింటారు. ఎందుకంటే వాళ్ళకి స్లిమ్ అవడానికి యూజ్ అవుతుంది, అంటే ఐ మీన్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, హెయిర్కి స్కిన్కి. అందులో ఎక్కువ విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ వల్ల మన స్కిన్కి విటమిన్ ఈ చాలా అవసరం ఉందండి. అండ్ హెయిర్కి కూడా చాలా చాలా అవసరం ఉంటుంది అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ ఈ జెల్ అయితే నేను ఈ వీడియోలో చూపించినట్టు ప్రిపేర్ చేసుకొని మాస్క్ అనేది వేసుకోండి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇది సమ్మర్ కదా, సమ్మర్లో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ చాలా కూల్గా ఉంటుంది హెడ్కి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. సో తప్పకుండా ఈ జెల్ అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇదండి, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మాస్క్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు వచ్చేస్తుంది. సో అదే కనుక ఫస్ట్ చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బై బై. మాస్క్ ప్రిపేర్ చేసుకోవటం అనేది పూర్తిగా అర్థమైందో లేదనండి మళ్ళీ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఇది మాస్క్ కోసం అయితే మాత్రమే. జెల్ షాంపూ కోసం 1 మెజర్మెంట్ తీసుకుంటాము, మాస్క్కి అయితే 1 మెజర్మెంట్ తీసుకుంటాము. అండ్ జెల్గా కన్వర్ట్ అయ్యేది అంటే జస్ట్ వాటర్ అనేది జెల్లా చేంజ్ అయితే చాలు, షాంపూ వాటర్కి యూజ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. బట్ మనం ఇప్పుడు మాస్క్ కోసం చేస్తున్నాం కాబట్టి మాస్క్ కోసం అయితే కనుక మీకు ఈ జెల్ అనేది అంటే 2-3 పొంగులు రావాలి. 2-3 పొంగుల తర్వాత మాత్రమే మనకి మాస్క్కి సరిపడా జెల్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో అంటే మనం తీసుకునే దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి, అండ్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి జెల్ అనేది రానివ్వాలన్నమాట. సో షాంపూ వాటర్కి ఒకలా తీసుకుంటాము, జెల్కి ఒకలా తీసుకుంటాము మాస్క్ కోసం. సో ఎప్పుడైతే 2-3 పొంగుల తర్వాత జెల్ అనేది కొంచెం చిక్కగా ఉంటుంది కదా, ఇప్పుడు ఇది మాస్క్కి సరిపోతుంది అన్నమాట. దీన్ని మనం వేడి మీద వడగట్టేయాలి, చల్లారిపోతే మనకి వడగట్టడం కుదరదు. అండ్ ఈ వడగట్టుగా మిగిలినటువంటి ఫ్లాక్స్ సీడ్స్ ఏం చేయాలో నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తానండి. సో ఎప్పుడైతే మనకి ఆ ప్యూర్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది రెడీ అయిపోతుంది, ఈ ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ ఈ ఉంటుంది అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ జెల్ యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ క్లియర్ అవుతుంది, స్ప్రెడెంట్స్ తగ్గుతాయి, హెయిర్ అనేది రీగ్రోత్ ఉంటుంది, అండ్ బ్రేక్ అయిన హెయిర్ని మళ్ళీ మనకి డ్యామేజ్ అనేది రిపేర్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఎస్పెషల్లీ బేబీ హెయిర్ని కూడా తగ్గిస్తుంది అనమాట. అంటే హెయిర్ చాలా స్మూత్గా షైనీగా ఉండేలా చేస్తుంది. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వల్ల చాలా చాలా అంటే చాలా చేయొచ్చు అనమాట మనం హెయిర్కి, స్కిన్కి. అవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను.